చిన్నపాటి వర్షానికే సిటీ రోడ్లు అధ్వానంగా మారిపోయాయి. వేల కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్లు కనీసం నెల రోజులు కూడా లేకుండా కరిగిపోయాయి. దీనికి తోడు సిటీలో పొంగుతున్న డ్రైనేజీతో కంపు కొడుతున్నాయి. దీంతో సిటీ రోడ్లపై తిరగాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. సిటీ రోడ్లపై పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ రోడ్ల కోసం జిహెచ్ఎంసి ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. అయినా చిన్న వర్షం వస్తే చాలు, సిటీ రోడ్లు అధ్వానంగా మారిపోతున్నాయి. వాటికి తోడు సివరేజ్ ఓవర్ఫ్లో కావడం వల్ల రోడ్లన్నీ కంపుకొడుతున్నాయి. సిటీ రోడ్లపై వెళ్లాలంటేనే నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ రోడ్లు ఎంత మేరకు దెబ్బతిన్నాయి, అదేవిధంగా వాహనదారులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను కాచిగూడ క్రాస్ రోడ్ బిగ్ బజార్ ముందున్నాను. ఇక్కడ గత నెల క్రితమే ఈ రోడ్ వేశారు, కానీ చిన్నపాటి వర్షానికి మొత్తం ఈ రోడ్ అంతా అధ్వానంగా మారిపోయింది. వందల సంఖ్యలో గుంతలు పడ్డాయి. ఈ జంక్షన్లో ఇటు కాచిగూడ రైల్వే స్టేషన్ వెళ్ళేదారి ఉంది, అటు సైడు ముందుకెళ్తే కోటికి వెళ్ళేదారి, ఇటు సైడు వెనుక సైడ్ వెళ్తే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ వెళ్ళేదారి ఉంది. కానీ ఇక్కడ మొత్తం గుంతలమయ మారిపోయింది. ఇక్కడనే ఒకే చోటనే దాదాపు వందల సంఖ్యలో అన్ని గుంతలు పడిపోయాయి. ఇది నెల రోజుల క్రితమే జిహెచ్ఎంసి హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వేసిన రోడ్డు. 2 నుండి 3 సెంటీమీటర్ వర్షపాతమే ఈ మధ్యలో నమోదవుతూ వర్షాలు పడ్డాయి. ఈ చిన్నపాటి వర్షానికి మొత్తం ఈ రోడ్ అంతా గుంతలు గుంతలుగా మారిపోయింది. ఇక్కడి నుండి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది. 4 కిలోమీటర్లు దాదాపు 5 నుండి 10 నిమిషాలలోనే ఈజీగా వెళ్ళచ్చు. కానీ గుంతలు ఇక్కడి నుంచి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ వెళ్ళే వరకు వేల సంఖ్యలో గుంతలు పడిపోయాయి. అన్న చెప్పండి అన్న, ఈ రోడ్డు ఈ చిన్నపాటి వర్షానికి గుంతలు పడిపోయిందా, ఎట్లా ఉంది? ఈ వర్షం కోసం అయిపోయింది ఇట్లా రోడ్డు. ఇక దానివల్ల నీళ్ళు ఆగిపోతుంది మొత్తం, యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. ఇక్కడ వర్షం మొత్తం నీళ్ళు ఇక్కడనే వచ్చి ఆగిపోతుంది. రోడ్స్ సరిగ్గా నీడ్స్ చేస్తలేరు, ఏం మెయింటెనెన్స్ లేదు గవర్నమెంట్ తరఫున, ఏం లేదు, అట్లనే వదిలేస్తున్నాయి. అక్కడ చూడండి మొత్తం రోడ్స్ ఎట్లా అయిపోయినాయి, మొత్తం పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వర్షం పడితే మొత్తం అక్కడనే నీళ్ళు ఆగిపోతుంది, అట్లానే మొత్తం అవుతుంది. మనం ఇక్కడ నుండి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ వరకు దాదాపు 3 నుండి 4 కిలోమీటర్ల వరకే ఉంటుంది. ఈజీగా వెళ్ళాలంటే మీరు బైక్ మీద కావచ్చు, ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు ఈజీగా వెళ్ళేది అది లేనే లేదు సార్. ఈజీగా అంటే మనం పోవాలి అంటే కనీసం ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు పోవాలంటే 10 to 15-20 మినిట్స్ పడుతుంది మనకి. ఇంత ముందు అంత లేకుండే, ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ ఎట్లయినా జామ్ ఉంటుంది దీనివల్లనే. చాలా వరకు వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరో ఏరియాలో వెళ్దాం, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, గుంతలు ఎంత మేరకు ఉన్నాయి, సివరేజ్ పైప్ లైన్స్ ఎంత మేరకు లీక్ అవుతున్నాయి, అక్కడ ప్రయాణికులు ఎంత మేరకు ఇబ్బంది పడుతున్నారు, ఎట్లా వెళ్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి అధ్వానంగా ఉన్నాయి రోడ్లు, బాగాలేవు, గుంతలు గుంతలు ఉన్నాయి. వర్షం వస్తే ఆగం పరిస్థితిలో ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. రిపేర్లు బాగా వస్తున్నాయి దానివల్ల, గుంతల వల్ల. ఇక్కడ రోడ్ సిటీ రోడ్లు అన్నీ అట్నే ఉన్నాయి, అధ్వానంగా ఉన్నాయి. వర్షం వచ్చింది కాబట్టి ఇంకా మొత్తం ఇదే పరిస్థితి, ప్రాబ్లం. హైదరాబాద్లో మొత్తం ఇదే పరిస్థితి అండి, ఎక్కడ పోయినా కానీ. ఈ రోడ్ల విషయంకి వచ్చేది మాత్రం ఎక్కడ చూసినా కానీ వర్షం వస్తే రోడ్లు కొట్టుకుపోవడము, ఎక్కడ వాటర్ అన్నీ జామ్ కావడము, బైక్ పైన పోయినా కానీ ఎట్లా పోయినా కానీ ఇబ్బంది అండి. నడుచుకుంటూ పోయేటోళ్ళకి కూడా ఇబ్బంది అట్లా. ఇప్పుడు పైప్ లైన్స్ అంటే వీళ్ళు కరెక్ట్గా చూసి వేయాలండి. ఇప్పుడు డ్రైనేజ్ కానీ, మళ్ళీ తర్వాత వాటర్ ఫెసిలిటీస్ కానీ, అవి కరెక్ట్ లైన్స్ చూసి వేయాలి. రోడ్స్ పైన వేసేసి రోడ్లు వేయడము, మళ్ళీ తర్వాత వాటి కోసం మళ్ళీ తవ్వడము, అంతా ఇబ్బంది ఉంటుంది. రోడ్ అయితే మొత్తం గతులు గతులు ఉంటాయి, మొత్తం ఎక్కడ కూడా అదే ఉంది. ఆటో రాపించాలంటే మాకు ఇది అనిపిస్తుంది, అంతా ప్రాబ్లం అనిపిస్తుంది. నేను ఇక్కడ అంబర్పేట తిరగ్నాలు చూస్తాను సార్. తిరగ్నాలు అయితే ఇక అడగొద్దు, అట్లా ఉంది రోడ్డు. ఎక్కడ చూడు రోడ్లు అయితే గుట్టలు ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు అయితే అంటుంటారు ఓ రోడ్డు ఇక్కడ చేస్తున్నాం అక్కడ చేస్తున్నాం అంటున్నారు. ఇక్కడ రోడ్డు అయితే చేసినట్టు కనిపిస్తలేదు, ఇక్కడ చేస్తున్నా అక్కడ చూస్తున్నాం.
సిటీలో వైపు వర్షానికి దెబ్బతిన్న రోడ్లు నగర ప్రజలను ఇబ్బందికి గురి చేస్తుంటే, మరోవైపు శివరేజీ ఓవర్ఫ్లో కావడం కూడా నగర ప్రజలు వాహనదారులు రోడ్ల మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా మారుతున్న పరిస్థితి. ఈ గుంతలమయమైన రోడ్లలో ఈ శివరేజీ వాటర్ అంతా చేరి బురదగా మారి మరోవైపు కంపు కొట్టడం వల్ల అసలు నడిచిపోయే వాళ్ళకు మరోవైపు వాహనదారులకు కూడా ఇబ్బందిగా మారడంతో చాలా ఏరియాల్లో సిటీలో ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దానికి తోడు అదేవిధంగా శివరేజీ పైప్ లైన్లు కూడా ఈ మధ్య వర్షానికి కురిసిన వర్షాకాల ఈ 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైప్ లైన్ శివరేజీ పైప్ లైన్ కూడా కుచించకపోవడం, బుంగలుగా ఏర్పడడం వల్ల చాలా ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే చాలా చోట్ల ఆర్టీసీ క్రాస్ రోడ్డు కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, అదేవిధంగా పంజాగుట్ట, అంబర్పేట చాలా ప్రాంతాలతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా బుంగలు పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో ఈ వాటర్ బోర్డు అధికారులు వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్నది. దీంతో కూడా చాలా ఏరియాలో ట్రాఫిక్ సమస్యలు, వాహనదారులకు ఇబ్బందులకు గురవుతున్న ట్రాఫిక్ సమస్యలతో చాలా కష్టమవుతుంది. రోడ్లు తొందరగా బాగు చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు పాత ఉన్నప్పుడు బాగు చేశారు, ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ పడకొచ్చి చాలా గుంతలు చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్లు. ఇప్పుడు ఈ మురికి నీళ్లు డ్రైనేజీ నీళ్లు కూడా లీక్ అవుతున్నాయి, ఎట్లా ఉంది వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు కాలేజీ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, జనాలు కూడా నడవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. నీళ్ళు మొత్తం కలవలు పోతున్నాయి, దోమలు వస్తున్నాయి, ఇంట్లల్లో ఇబ్బంది అవుతున్నాయి, పోతాంకు వస్తాంకు ఇబ్బంది అవుతున్నాయి. ఏ గల్లీలో పోనీ నీళ్ళు వస్తున్నాయి, దెనిచ్ నీళ్ళు. యహాన్ పర్ పానీ రోజ్ ఆతే రహతా ఏక్ దిన అనేక దిన హమారి షాప్ పే భీ లోగ్ ఆతే నహీ హమారా టిఫిన్ చాలూ కరేంగే బోల్తే భీ నీ ఆతే రహతా యహాన్ పర్ ఏక్ దిన అనేక దిన పానీ ఆతే రహతా హమ్ కంప్లైంట్ భీ దియే తో ఆతే ఖాళీ దేఖ్తే చల్ జాతే మగర్ ఐసా కుచ్ భీ నహీ హై ఏక్ దిన అనేక దిన పానీ ఆతే రహతా. ఇప్పుడు నేను ఒక కాలేజీ పక్కనే ఉన్నాను, ఇక్కడ ఒక ప్రైవేట్ కాలేజీ ఉంది, డిగ్రీ కాలేజీ. దాని ముందరనే గత వారం రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ శివరేజ్ పైప్ లైన్స్ ఆడ ఫెన్సింగ్ పెట్టారు, అక్కడ ఉన్న ఇక్కడ రెండు చోట్ల ఓవర్ఫ్లో అవుతుంది. వాటర్ బోర్డు శివరేజ్ వాళ్ళు కూడా చేసినా కూడా అది రెగ్యులర్గా అది రెక్టిఫై కావడం లేదు.